హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా మత్స్య పురాణం ప్రకారం శాతవాహనుల రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందామండి. అయితే గత క్లాస్ వరకు మనం గౌతమిపుత్ర శాతకర్ణి, అదేవిధంగా రెండవ పులోమావి లేదా వశిష్ఠపుత్ర పులోమావి వరకు చెప్పుకున్నామండి. సో ఈరోజు క్లాస్లో మనం శివశ్రీ శాతకర్ణితో స్టార్ట్ చేద్దామండి. అయితే గమనించండి సార్, మనం ప్రతి ఒక్క శాతకర్ణి కోసం చెప్తున్నాం, అదేవిధంగా మన వీడియోస్ ప్రతిదీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. మన వీడియోస్ మీరు చూసేటప్పుడు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సార్. సో అప్పుడు మీకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుద్ది, అదేవిధంగా రేపు పొద్దున్న ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఓకే, గమనించండి. శివశ్రీ శాతకర్ణి, ఇతనికి ఉన్న మరో పేరు చూసుకుంటే వశిష్ఠపుత్ర శాతకర్ణి అండి. ఓకే, మరొక పేరు ఏంటంటే వశిష్ఠపుత్ర శాతకర్ణి. అదేవిధంగా చూసుకుంటే ఇతని యొక్క బిరుదు చూసుకుంటే క్షాత్రాప. ఓకే, క్షాత్రాప అండి. అయితే శకరుద్రదమనుడు, ఓకే, శకరుద్రదమనుడు ఇతన్ని రెండుసార్లు ఓడిస్తారండి. ఓకే, శకరుద్రదమనుడు ఇతన్ని రెండుసార్లు ఓడించి తన కుమార్తె రుద్రదమనికను ఇచ్చి వివాహం చేస్తారండి. ఎవరు? శకరుద్రదమనుడు ఈ శివశ్రీ శాతకర్ణిని రెండుసార్లు ఓడించి తన కుమార్తె అయిన రుద్రదమనికను ఇచ్చి వివాహం చేస్తారన్నమాట. అయితే ఈ విషయాల కోసం, అంటే ఈ రుద్రదమనుడు శివశ్రీ శాతకర్ణిని ఓడించి అదేవిధంగా తన కుమార్తె అయిన రుద్రదమనికను వివాహం చేయించాడు కదా, ఈ విషయాలను రుద్రదమనుడు వేయించిన జునాగఢ్ శాసనంలో రాయబడి ఉందండి. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? జునాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరంటే రుద్రదమనుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే గమనించండి, సంస్కృతంలో మొదటి శాసనం, ఓకే, సంస్కృతంలో మొదటి శాసనం ఏంటంటే జునాగఢ్ శాసనం అండి. ఓకే, ఇక్కడ ఒక్కటేసారి మనకి మూడు బిట్లు వచ్చాయి. అయితే క్రీస్తు శకం 150 సంవత్సరాల నాటికి, ఓకే, క్రీస్తు శకం 150 ఇయర్స్ నాటికి గిర్నర్ లేదా జునాగఢ్ శాసనాన్ని మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించింది ఎవరు అంటే రుద్రదమనుడు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ మళ్ళీ ఎందుకు చెప్పానంటే జునాగఢ్ శాసనానికి ఉన్న మరో పేరు ఏంటంటే గిర్నార్. ఓకే, గిర్నార్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శివశ్రీ శాతకర్ణి క్షాత్రపుల ప్రభావం వల్ల, ఓకే, క్షాత్రపుల ప్రభావం వల్ల ద్విభాష అంటే రెండు భాషల్లో నాణెములు ముద్రించారండి. ఓకే, ద్విభాషలో నాణెములు ముద్రించారు అంటే రెండు భాషలు. ఆ రెండు భాషలు ఏంటంటే ఒకటి ప్రాకృతం, రెండు తమిళం అండి. ఓకే, ఒకటి ప్రాకృత భాష, రెండో భాష చూసుకుంటే తమిళ భాషలో నాణెములు ముద్రించారండి. అయితే ఈ శివశ్రీ శాతకర్ణి, ఓకే, శివశ్రీ శాతకర్ణి రాజును రుద్రదమనుడు తను వేయించిన జునాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనంలో దక్షిణ పదపతిగా పేర్కొన్నానండి. సో ఇది ఓవరాల్గా శివశ్రీ శాతకర్ణి కోసం. నెక్స్ట్ పర్సన్ ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి, ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతనికి గల మరో పేరు చూసుకుంటే వశిష్ఠపుత్ర శాతకర్ణి అమ్మ. ఓకే, వశిష్ఠపుత్ర శాతకర్ణి. అయితే చినగంజాం శాసనం ప్రకారం ఇతను 27వ రాజు. ఓకే, 27వ రాజు. ఈ విషయం గురించి చినగంజాం శాసనంలో రాయబడి ఉందన్నమాట. అయితే
మలి శాతవాహనులో గొప్పవాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, శాతవాహనులో గొప్పవాడు ఎవరంటే ఎవరమ్మా? గౌతమి పుత్ర శాతకర్ణి. అయితే మలి శాతవాహనులో గొప్పవాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. ఓకే, అయితే ఇతను వేయించిన నాణ్యములపై లంగరు వేయబడిన వాడ గుర్తులను ముద్రించాడు అనమాట. ఓకే, లంగరు వేయబడిన వాడ గుర్తులను ముద్రించేవాడు. అదేవిధంగా చూసుకుంటే మత్స్యపురాణం, ఓకే, మత్స్యపురాణం అనేది ఇతని పరిపాలనా కాలంలోనే సంకలనం చేయబడింది, అంటే రాయబడింది అనమాట. ఓకే, మత్స్యపురాణం అనేది ఇతని కాలంలోనే, అంటే ఇతని పరిపాలన కాలంలోనే సంకలనం చేయబడింది. అదేవిధంగా చూసుకుంటే ఇతనికి సమకాలీన, ఓకే, సమకాలీన బౌద్ధ మతాచార్యుడు, ఓకే, బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఓకేనమ్మా, ఆచార్య నాగార్జునుడు. అయితే ఇతను ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ ఆచార్య నాగార్జునుడికి శ్రీపర్వతంలో, ఓకే, శ్రీపర్వతం ఒక ప్రాంతంలో, ఓకే, శ్రీపర్వతంలో మహాచైత్య విహారం, ఓకే, మహాచైత్య విహారం లేదా పర్వత విహారం. ఓకే, రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఈ రెండిట్లో ఏదో పేరు వస్తుందమ్మా, అలా గుర్తుపెట్టుకోండి. మహాచైత్య విహారం అన్న, పర్వత విహారం అన్న, రెండో ఒకటే. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం, అతని కోసం శ్రీపర్వతంలో మహాచైత్య విహారం లేదా పర్వత విహారంను నాగార్జున కొండపై నిర్మించారండి. ఓకే, నాగార్జున కొండల్లో నిర్మించారనమాట. అయితే ఈ విహారంలో, 1500 గదులు ఉండేవని, ఓకే, ఈ విహారంలో 1500 గదులు ఉండేవని చెప్పేసి ఫాహియాన్, ఓకే, ఫాహియాన్ అనే ఆయన పేర్కొన్నాడండి. ఓకే, ఫాహియాన్ అని ఆయన పేర్కొన్నాడనమాట. అదేవిధంగా చూసుకుంటే ఆచార్య నాగార్జునుడు అమరావతి స్థూపానికి రాతి ప్రకారం నిర్మించారండి. ఓకే, ఆచార్య నాగార్జునుడు అమరావతి స్థూపానికి రాతి ప్రకారం, ఓకే, రాతి ప్రకారం నిర్మించారనమాట. దీనికి ధన సహాయం చేసింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. గమనించారా, ఆచార్య నాగార్జునుడు అమరావతి స్థూపానికి, అమరావతి స్థూపం కదమ్మా, అమరావతి స్థూపానికి రాతి ప్రకారం నిర్మించారనమాట. దీనికి ధన సహాయం చేసింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, అయితే ఇతని కాలంలోనే, ఎవరి కాలంలో? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే అమరావతి స్థూపం అనేది అతి సుందరంగా తీర్చబడిందండి. ఓకే, అమరావతి స్థూపం అనేది అతి సుందరంగా తీర్చిదిద్దమైనది అనమాట. ఈ అమరావతి స్థూపం నిర్మించిన ప్రాంతంలో బుద్ధ విగ్రహాలు అనేవి చెక్కబడి ఉన్నాయి. ఓకే, బుద్ధ విగ్రహాలు అనేవి చెక్కబడి ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అక్కడ లభించిన ఒక తెల్ల చలువరాయి అనేది, ఓకే, అంటే ఈ అమరావతి స్థూపం నిర్మించిన ప్రాంతంలో లభించిన ఒక తెల్ల చలువరాయి బుద్ధ విగ్రహం అనేది లండన్ మ్యూజియానికి తరలించినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, తెల్లని చలువరాయితో నిర్మించిన, లేకపోతే చెక్కిన బుద్ధ విగ్రహం లండన్ మ్యూజియానికి తరలించినట్టు తెలుస్తుందండి. అయితే ఈ స్థూపం పైన వెలగిరి దమన, ఓకే, వెలగిరి దమన అనాథ పిండక జాతక కథలు సుందరంగా చెక్కబడి ఉన్నాయండి. ఓకే, ఈ అమరావతి స్థూపం పైన వెలగిరి దమన అనాథ పిండక జాతక కథలు అనేవి సుందరంగా చెక్కబడి ఉన్నాయి. అయితే
యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలోనే రోమ్ దేశాలతో, ఓకే, రోమ్ దేశాలతో వ్యాపారాలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరిగేవండి. ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో రోమ్ దేశాలతో వ్యాపారాలు అనేవి ఒక పెద్ద ఎత్తున జరిగేవి. అదేవిధంగా చూసుకుంటే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణెములు, ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణెములు అనేవి ఆంధ్రప్రదేశ్, ఓకే, ఆంధ్రప్రదేశ్లో చేబ్రోలు అనే ప్రాంతంలో లభించాయన్నమాట. ఓకే, చేబ్రోలు అనే ప్రాంతంలో లభించాయండి. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సేనాని, ఓకే, సేనాని ఎవరంటే భావగోవుడు లేదా విజయగోవుడు అండి. ఓకే, అతన్ని రెండు పేర్లు అన్నమాట, ఒకటి భావగోవుడు, రెండవది విజయగోవుడు అన్నమాట. అదేవిధంగా చూసుకుంటే ఇతని కోసం అంటే ఇతనిని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రి సముద్రాధిపతి, యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రి సముద్రాధిపతి అని చెప్పేసి హర్షవర్ధుని చరిత్రకారుడు, ఓకే, హర్షవర్ధుని చరిత్రకారుడు ఎవరంటే బాణభట్టుడు పేర్కొన్నాడండి. గమనించారా? హర్షవర్ధుని చరిత్రకారుడు బాణభట్టుడు అన్నమాట. అతను యజ్ఞశ్రీ శాతకర్ణిని ఉద్దేశించి, యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఆయన త్రి సముద్రాధిపతి అంటే, గమనించండి సార్, త్రి సముద్రాధిపతి అంటే మనకి ఒక సైడు బంగాళాఖాతం, మరొక సైడ్ అంటే తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం, మనకి దక్షిణాన హిందూ మహాసముద్రం. సో ఈ మూడు సముద్రాలు కలిసిన ప్రాంతం ఏంటమ్మా? ఏ ప్రాంతం అది? దక్షిణ భారతదేశం. సో ఈ దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించిన వాడు అని చెప్పేసి దీని మీనింగ్ అన్నమాట. త్రి సముద్రాధిపతి అంటే మూడు సముద్రాలు కలుస్తున్న ఈ అన్ని ప్రాంతాలను పరిపాలించిన వారు అన్నమాట. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పేసి అతను వివరించడం జరిగింది. అయితే యజ్ఞశ్రీ కాలం నాటి, ఓకే, యజ్ఞశ్రీ కాలం నాటి శాసనాలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో లభ్యమయ్యాయి అన్నమాట. అవి ఏ శాసనాలు అంటే, ఒకటి అమరావతి శాసనం, మీ అందరికి తెలిసిందే. రెండవది చినగంజాం అన్నమాట. ఓకే, చినగంజాం. సో ఇప్పుడు ఈ చినగంజాం శాసనం గురించి ఒక రెండు పాయింట్ చెప్పుకుంటే, ఈ చినగంజాం శాసనం అనేది ప్రకాశం జిల్లాలోని చినగంజాంలో దొరికిందండి. ఓకే, ప్రకాశం జిల్లాలోని చినగంజాంలో దొరికిందనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ చినగంజాం శాసనం అనేది ప్రస్తుతం మద్రాస్ మ్యూజియంలో ఉందండి. ఓకే, మద్రాస్ మ్యూజియంలో ఉందన్నమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ చినగంజాం శాసనం యజ్ఞశ్రీ, ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి ఆయన బుద్ధునికి దానం చేసినట్లు ఉందన్నమాట. అంటే బుద్ధునికి ఒక దానం, సొంతింగ్ ఏదో ఒక దానం చేసినట్టుగా ఈ శాసనంలో వేయబడిందండి. మీరు చాలా మ్యూజియంకి వెళ్ళి ఉంటారు, అక్కడ రాతి పలకల పైన సంథింగ్ ఏదో రాసి ఉంటుంది, మనకు అర్థం కాదు, అవేనండి శాసనాలు అంటే. ఓకే, శాసనాలు వేయించినప్పుడు ఏంటంటే దాంట్లో కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి, బట్ మనకి అది అర్థం కాదు, జస్ట్ చూస్తాం. సో ఏదో రాయబడి ఉంది అనుకుంటాం, వెళ్ళిపోతాం. ఆ విషయాల గురించి మనం ఎప్పుడైనా ఒక మ్యూజియంకి వెళ్ళినప్పుడు, సో ఆ మ్యూజియంలో ఏ విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఏ రాజుల గురించి ఉన్నాయని చెప్పేసి ఒకసారి మనం గమనిస్తే, దానికోసం అవగాహన తెలుసుకుంటే మనకి ఇలాంటి ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ కొన్ని విషయాలు అనేవి చాలా చాలా ఈజీగా అర్థమవుతాయండి. అందువలనే ఫారినర్స్ ఎక్కువగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గైడ్ని తీసుకెళ్తారు. సో గైడ్ని ఎందుకు తీసుకెళ్తారంటే ఆ గైడ్కి మొత్తం విషయాలు, ఓకే, ఒక మ్యూజియంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక ప్రదేశంలో, ఒక టూరిస్ట్ ప్రదేశంలో కానీ అక్కడ పూర్తి విషయాలు గైడ్కి అవగాహన ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎక్కువ ఫారినర్స్ గైడ్ని తీసుకోవడం వల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కానీ మనం మ్యూజియంకి వెళ్తే అక్కడ ఏ వస్తువులన్నా చూస్తామండి, ఒక వీలైతే 4 సెల్ఫీలు తీసుకుంటాం, సో అక్కడితో అయిపోతుంది. కానీ
మనం ఎక్కడికి వెళ్ళినా సరే దానికున్న చరిత్ర ఏంటి, ఆ ప్రాంతంకు ఉన్న చరిత్ర ఏంటి, ఒక వస్తువుకున్న చరిత్ర అని చెప్పేసి తెలుసుకుంటే మనకి చాలా వరకు ఇటు సబ్జెక్ట్లోను అటు నిజ జీవితంలో కూడాను చాలా వరకు ఉపయోగపడతాయండి. సో ఇక్కడ నుంచి ఆ విధంగా ఫాలో అవ్వడం ట్రై చేయండి, ఓకేనమ్మా. నెక్స్ట్ విజయశ్రీ శాతకర్ణి అన్నమాట. ఓకే, విజయశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, ఓకేనమ్మా, విజయశ్రీ శాతకర్ణి. అయితే శ్రీపర్వతమునకు, శ్రీపర్వతానికి ఈ విజయశ్రీ శాతకర్ణి పేరు మీదనే విజయపురి అనే పేరు వచ్చిందమ్మా. విజయశ్రీ శాతకర్ణి పేరు మీదగా శ్రీపర్వతానికి విజయపురి అనే పేరు వచ్చిందనమాట. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత, ఓకే, యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత అతని సోదరుడు అయిన ఈ విజయశ్రీ అనే ఆయన శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు పరిపాలించాడండి. అయితే ఇతని నాణములు నాగార్జున కొండ సమీపంలో, ఓకేమా, నాగార్జున కొండ సమీపంలో ఉన్న తహరాల వద్ద లభించాయండి. విజయశ్రీ శాతకర్ణి తను వేయించిన నాణములు అనేవి నాగార్జున కొండ సమీపంలో తహరాల వద్ద లభించాయన్నమాట. అదేవిధంగా ఇతని కాలం నాటి అసంపూర్ణ శాసనం ఒకటి విజయపురి శిథిలాల్లో లభించాయన్నమాట. ఓకే, విజయపురి శిథిలాల్లో లభించాయి. సో ఆ శాసనం పేరు ఏంటంటే నాగార్జున కొండ శాసనం. ఓకే, విజయశ్రీ శాతకర్ణి యొక్క అసంపూర్ణ శాసనం ఏంటంటే నాగార్జున కొండ శాసనం. సో ఈ నాగార్జున కొండ శాసనం అనేది అసంపూర్ణ శాసనం అన్నమాట. సో ఇది విజయపురి శిథిలాల్లో లభించాయండి. అయితే ఈ నాగార్జున కొండ శాసనం గురించి ఒక 4 పాయింట్స్ చెప్పుకుందాం, వినండి సార్. ఈ నాగార్జున కొండ శాసనం అనేది బుద్ధుని స్మరణతో ప్రారంభమైందమ్మా. ఓకే, బుద్ధుని స్మరణతో ప్రారంభమైంది. అయితే ఈ శాసనంలో విజయ సంవత్సరం వైశాఖ తిథి, ఓకే, విజయ సంవత్సరం వైశాఖ తిథి కోసం పేర్కొనబడిందన్నమాట. అంటే సంవత్సరాలను శాసనంలో పేర్కొనడం ఇతని కాలంలోనే ప్రారంభమైందన్నమాట. ఓకే, ఈ శాసనంలో విజయ సంవత్సరం వైశాఖ తిథి పేర్కొనబడ్డాయి. అంటే సంవత్సరాలను శాసనంలో పేర్కొనడం ఇతని కాలం నుండే ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఏ శాసనంలోనూ తిథులు కానీ నక్షత్రాలు కానీ ఉండేవి కాదన్నమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంవత్సరాలను ఏ శాసనంలో లెక్కించబడ్డాయి లేదా ఏ శాసనంలో పేర్కొనబడ్డాయంటే నాగార్జున కొండ శాసనం. అక్కడి నుంచి సంవత్సరాలను శాసనంలో పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా తిథులు ఉంటాయి కదా, సో తిథిని కూడాను పేర్కొన్న మొట్టమొదటి శాసనం ఏంటంటే నాగార్జున కొండ శాసనం. ఓకే, తిథిని పేర్కొన్న మొట్టమొదటి శాసనం ఏంటంటే నాగార్జున కొండ శాసనం అమ్మ. అదేవిధంగా చూసుకుంటే వైశాఖ తిథి అనేది బౌద్ధులకు పరమ పవిత్రమైనది అన్నమాట. ఓకే, వైశాఖ తిథి అనేది బౌద్ధులకు పరమ పవిత్రమైనది. సో ఇది ఓవరాల్గా విజయశ్రీ శాతకర్ణి కోసం. నెక్స్ట్ చండశ్రీ శాతకర్ణి అన్నమాట. ఓకే, చండశ్రీ శాతకర్ణి. సో ఈ చండశ్రీ శాతకర్ణి విజయశ్రీ తర్వాత రాజ్యానికి వచ్చి పరిపాలిస్తారండి. ఓకే, చండశ్రీ శాతకర్ణి విజయశ్రీ శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చి పరిపాలిస్తారు. అయితే చండశ్రీ 11వ రాజ్య సంవత్సరం నాటి శిలాశాసనం, ఓకే, అతని యొక్క 11వ రాజ్య సంవత్సరం అంటే అతను పరిపాలించిన 11వ సంవత్సరం
నాటి శిలాశాసనం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద కోడవలి అనే గ్రామంలో లభించిందన్నమాట. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. చండశ్రీ అనే ఆయన విజయశ్రీ శాతక అదే విజయశ్రీ తర్వాత ఇతను వచ్చారు. ఇతను పరిపాలించిన 11వ సంవత్సరం, ఓకే, 11వ రాజ్య సంవత్సరం నాటి శిలాశాసనం ఒకటి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నందు, ఓకే, పిఠాపురం వద్ద కొడవలి అనే గ్రామంలో లభించిందన్నమాట. అయితే ఈ శాసనం పేరేంటంటే కొడవలి శాసనం అమ్మ. ఓకే, ఈ శాసనం పేరు కొడవలి శాసనం అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇతని వేయించిన, ఓకే, ఇతను వేయించిన నాణెములు అనేవి కృష్ణ మరియు గోదావరి జిల్లాల్లో, ఓకే, అటు కృష్ణ ఇటు గోదావరి జిల్లాల్లో లభించాయి అన్నమాట. ఓకేనమ్మా, సో ఇది ఓవరాల్గా ఇతని కోసం చిన్న చిన్న విషయాలే మనకి ఎగ్జామ్లో వచ్చేవి. నెక్స్ట్ 3వ పులోమావి, ఓకే, 3వ పులోమావి. అయితే ఇతను శాతవాహనంలో 30వ రాజు, అదేవిధంగా చివరి రాజు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనకి 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి, 28 విజయశ్రీ, 29 చండశ్రీ, 30వ రాజు 3వ పులోమావి, ఓకే, 3వ పులోమావి. సో ఇతను చివరివాడు. సో ఇతనితో శాతవాహన రాజ్యం అనేది అంతమంది చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే 3వ పులోమావిని ఓడించి రాజ్యం నుంచి ప్రారాదోలిన వారు ఎవరంటే, అంటే రాజ్యం నుంచి బయటకు పంపించిన వారు ఎవరంటే ఇక్ష్వాకు రాజైన శ్రీశాంతమునుడు అన్నమాట. ఓకే, శ్రీశాంతమునుడు 3వ పులోమావిని ఓడించి మన ఆంధ్రదేశం నుండి బయటికి పంపించారండి. అయితే 3వ పులోమావి తన అవసాన దినములను గడిపిన ప్రాంతం, అంటే అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తను గడిపిన ప్రాంతం ఎక్కడంటే మాకెదోని అన్నమాట. ఓకే, మాకెదోని. సో ఇది ఎక్కడ ఉంటుందంటే బళ్ళారి అనే ప్రాంతానికి సమీపంలో ఉంటుందన్నమాట మాకెదోని. సో అయితే ఇతను బళ్ళారిలో మాకెదోని శాసనాన్ని వేయించారండి. ఎవరు? 3వ పులోమావి. సో ఈ విధంగా శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర అనేది అంతమైందండి. సో ఆ తర్వాత మన ఆంధ్రదేశాన్ని పరిపాలించింది ఎవరంటే ఇక్ష్వాకులు అన్నమాట. మనం ఈ శాతవాహన టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్ష్వాకుల టాపిక్ అనేది స్టార్ట్ చేయాలి. సో అది చాలా తక్కువ ఉంటుందమ్మా, ఒక 3-4 క్లాస్ ఉంటాయి. ఓకేనమ్మా, సో ఇది ఓవరాల్గా ఏంటిది శాతవాహన రాజకీయ చరిత్ర. ఓకే, అయితే ఇక్కడే మనం కొంచెం ఒక 4 పాయింట్ తెలుసుకున్నాం. దేనికోసం అంటే శాతవాహన సామ్రాజ్య పతనం అనేది, ఓకే, శాతవాహన యొక్క సామ్రాజ్య పతనం అనేది ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఒక 5-6 పాయింట్ నేర్చుకుందామమ్మా. ఓకే, రైట్. శాతవాహన సామ్రాజ్య పతనం అమ్మ, ఓకే, శాతవాహన సామ్రాజ్య పతనం. సో ఇది చూసుకుంటే మనకి 29వ రాజు ఎవరని చెప్పుకున్నాం, చండశ్రీ లేదా చంద్రసేన అన్నమాట. ఓకే, అయితే ఈ చంద్రసేన కాలంలో సామంతులు, ఓకే, అంటే శాతవాహనుల యొక్క సామంతులు, మీకు చెప్పుకున్నాం ఆల్రెడీ 1st క్లాస్లో సామంతులు అంటే ఎవరని చెప్పేసి. సో ఈ సామంతులు తిరుగుబాటు చేసేవారు. ఓకే, ఇలా తిరుగుబాటు చేసినప్పుడు ఈ చంద్రసేన అనే ఆయన వారిని అణచలేకపోతాడు. సో ఇతని తర్వాత వచ్చిన ఆయన ఎవరంటే 3వ పులోమావి. ఓకే, సో ఈ 3వ పులోమావి కాలంలో సామంతులు అనేవాళ్ళు బలవంతులు అవుతారండి. ఓకే, అంటే ఈ శాతవాహన రాజుల కన్నా వాళ్ళు బలవంతులు అవుతారనమాట. సో ఎప్పుడైతే ఇలా బలవంతులు అవుతారో వారిని అదుపులో పెట్టలేకపోతారు 3వ పులోమావి. ఓకే, సో ఇలా అదుపులో పెట్టకపోవడం వల్ల చివరిలో ఇక్ష్వాకు వంశానికి చెందిన శాంతములుడు, ఓకే, ఇక్ష్వాకు వంశానికి చెందిన శాంతములుడు 3వ పులోమావిని ప్రారదోలి, అంటే బయటికి పంపించి ధరణికోట నాగార్జున కొండలను ఆక్రమించారండి. ఓకే, ధరణికోట నాగార్జున కొండలను ఆక్రమించారు. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 225 నుంచి 230,
సో ఈ మధ్యకాలంలో జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఇతను ఎవరు శాంతమునుడు, శ్రీ శాంతమునుడు పులోమావిని, మూడో పులోమావిని బయటికి పంపించారు. సో అప్పుడు మూడో పులోమావి కర్ణాటకలోని బళ్ళారి అనే ప్రాంతానికి పారిపోయి అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు పరిపాలించారనమాట. సో పరిపాలించి అక్కడ మరణిస్తాడు. సో ఆ ప్రాంతంలోనే, ఓకే, ఆ ప్రాంతంలోనే మాక్యధోని శాసనాన్ని వేయించారండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మూడో పులోమావి తన 8వ రాజ్యకాలంలో, అంటే గమనించండి ఇక్కడ 1వ రాజ్యకాలం 2వ రాజ్యకాలం అంటే తను పరిపాలించిన 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అనమాట. అలాగే 8వ రాజ్యకాలంలో బళ్ళారిలో మాక్యధోని శాసనాన్ని వేయించారనమాట. ఓకే, అయితే ఈ మాక్యధోని శాసనమే శాతవాహన రాజ్య పతనం కోసం తెలియజేస్తుందండి. రేపు పొద్దున ఎగ్జామ్లో శాతవాహన రాజ్య పతనం కోసం తెలియజేసే శాసనం ఏంటంటే మాక్యధోని శాసనం, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శాసనంలో గుల్మిక అనే అధికారి కోసం ప్రస్తావించబడిందండి. ఓకే, గుల్మిక అనే అధికారి కోసం ప్రస్తావించబడింది. ఓకే, గుల్మిక అంటే ఆ ప్రాదేశిక అధిపతి అనమాట. ఓకే, సో ఆ ప్రదేశానికి అధిపతి అనమాట. అదేవిధంగా చూసుకుంటే మూడో పులోమావి 30వ రాజు చెప్పుకున్నాం. సో ఇతని చివరివాడు. సో అతని మరణంతో ఎవరు, మూడవ పులోమావి మరణంతో శాతవాహన్లు దాదాపుగా 450 సంవత్సరాలు పరిపాలించిన శాతవాహన శకం అనేది అక్కడితో ముగిసిపోయిందండి. ఓకే, శాతవాహన శకం అనేది ముగిసిపోయింది. అయితే మీకు ఏం చెప్పాను, మీకు శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించారు. అయితే సామంతులైన వాళ్ళు బలవంతులై శాతవాహన రాజైన మూడో పులోమావిని ఓడించి సో ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఏ ప్రాంతాన్ని, ధరణికోట, అదేవిధంగా నాగార్జున కొండ. సో ఇవి ఎక్కడ ఉన్నాయమ్మా, ఆంధ్రదేశంలో ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇలా ఆక్రమించుకున్న తర్వాత సామంతులు బలపడి ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని కొన్ని భాగాలుగా, కొన్ని రాజ్యాలుగా విభజించారన్నమాట. సో అలా విభజించిన తర్వాత ఆంధ్రదేశాన్ని పరిపాలించింది ఎవరంటే ఇక్ష్వాకులు అన్నమాట. ఓకే, ఆంధ్రదేశాన్ని పరిపాలించింది ఇక్ష్వాకులు. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే అభిరులు. ఓకే, మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించింది అభిరులు. అదేవిధంగా కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే చుట్టునాగులు. ఓకేనమ్మా, చుట్టునాగులు. అదేవిధంగా చూసుకుంటే మన కింద ఉన్న తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించినారంటే పల్లవులు. ఓకే, సో పల్లవులు. సో ఓవరాల్గా ఈ విధంగా 4 భాగాలుగా విభజించబడి మన ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రదేశాన్ని లేదా ఆంధ్ర అనే ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరంటే ఇక్ష్వాకులు. అందువల్ల మనం శాతవాహన తర్వాత మన ఆంధ్రదేశాన్ని పరిపాలించింది ఎవరంటే ఇక్ష్వాకులు అని చెప్పుకుంటాం. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఇక్ష్వాకుల గురించి అని మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే, అయితే మీకు బిట్ ఏంటంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండమ్మా. ఆంధ్ర అనే పదం మొదటిసారిగా ప్రస్తావించిన శాసనం ఏంటి అని చెప్పేసి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోతే ఒకసారి తెలుసుకోండమ్మా. ఓకే, ఆంధ్ర అనే పదం మొదటిగా ప్రస్తావించిన శాసనం. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈరోజు క్లాసు. ఈ క్లాస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.